అమ్మాయి ఆల్్రెడీ వాల్టర్లో ఉన్న చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా, మరెందుకు నువ్వు కన్నూరులో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణని కలవడానికి వెళ్తున్నావు? ఇక్కడున్న వాల్టర్కి వెళ్ళామంటే 3 గంటల్లో పని అయిపోతుంది, టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎగిరెళ్ళిపోతుంది. కేరళ కన్నూర్ 3 రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్, మేమిద్దరమే, ఎవ్వరూ ఉండరు, తను నేను, నేను తను, టైం చూసుకుని నా లవ్ చెప్పేస్తాను. ఇప్పటిదాకా బాక్సింగ్ అన్న అంబిషన్ అంటూ తిరిగావు, ఆ మనిషి చూడగానే లవ్ అంటూ తన వెనక్కి తిరుగుతున్నావు. మీ యూత్ అంతా ఇంతేనయ్యా, ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు, రోజుకు ఒక కోరిక, మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు. ఎంగురు అంబిషన్ ఉంటే లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు, ఇప్పుడు ఏమైంది, సీటు కింద 40 ఏళ్ళు వచ్చాయి, సగానికి పైగా పాస్ బంద్ చేయట్లేదు. హే పెంచకరా, 39 సారే 39 ఏళ్లే, ఒక్క మ్యాట్రిమన్ కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు. మీ వయసు తెలియగానే సారీ అంకిల్ బాయ్ బాయ్ అంకిల్ అని చెప్పి చేకేస్తున్నారు. అమ్మనే, నేనేక ఊరికెళ్ళేది, మీరెక్కడికి వెళ్తున్నారు, దిగండి. ఓ మంచి పని మీద వెళ్తున్నాను, నన్ను విష్ చేయండి. అంజనా, నాకు బాగా నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేద్దామా? కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను. ఏంటి ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే, బాగా చలిగా ఉంది కదా, దుప్పటి కప్పుకో. నాకు చలేయట్లేదు, నువ్వు పడుకో. హలో, నా చెడ్డి బయటికి కనిపిస్తుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ చెడ్డి కనిపిస్తే నన్నేం చేయమంటావు రా, అది ఫ్యాషన్ రా, 12 ఇంటికి బాధలేట్రా, నిద్రపోలేవురా. ఇక్కడ పంటన కొడుకు అంజనని అదే పనిగా చూస్తున్నాడు. ఏది వినా తన పెళ్ళం, నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? చెప్పండి గురు. తప్పకుండా చేస్తావా? చెప్పండి, తప్పకుండా చేస్తాను. మాట మార్చోగా, పెట్టరా ఫోన్. గురు 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 గురు, నిన్నటికే చూడు, నన్ను అనాలే. అక్కడ అక్క ఉంది, అక్క చెట్టి బయటికి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. అరుణ్ అరుణ్, అక్క చెట్టి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. అక్క, మీ తల చెట్టి బయటికి కనిపిస్తుంది, మూసుకోండి. వైజాగ్ నుంచి వస్తున్నావు, ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి. అయ్యోడా, ఆయన వైజాగ్ లో ఉన్నారు? లేదు, మేము ఫోన్ చేసి ఆఫీసులో అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఆయన రేపొద్దునే వస్తున్నారు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే. నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేశాను, సార్ ని అక్కడే మీట్ అయ్యాను. లవ్ మ్యారేజ్, నాన్న మోహిని ఆటస్లే క్లాసికల్ డాన్సర్. ఒక పని చేయండి, ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ ని మీట్ అయ్యి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా హోటల్, లాడ్జ్? హోటల్స్ ఎందుకు, మా గెస్ట్ హౌస్ ఉందిగా. చెటా చెటా, ఇవ్వడమన్నే ఇవర కొండి పోయి గెస్ట్ హౌస్ లో రూమ్ కుడుకా, ఇవరకు వండిన వరకు కొర ఉండవరు. చాలా థ్యాంక్స్ చేచి, వెల్కమ్.
ఎలాగండి అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురై ఉండి ఏ బిల్డప్ లేకుండా ట్రైన్ లో వస్తున్నారు ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్ గా ఉన్నారు బొంబాయిలో భూకంపం వచ్చినప్పుడు అందరి ఇల్లొదిలి రోడ్ మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నాం ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కానీ మనకి ఇందులో స్టేటస్ ఏ ఉంది నా బొంద మీ నాన్నే టైపు మీలాగేనా మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవలేదు అర్జున్ చాలా కష్టపడ్డారు ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశారు బాగా నష్టపోయారు అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్ నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ గా ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలని ఉంది చెప్పకూడదని ఉంది నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా చాచా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను వాట్ అయితే నేను అందంగా లేనా ఓకే 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 జస్ట్ కిడ్డింగ్ అంతే ఇవాళ నా బర్త్డే రియల్లీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఫుల్ ట్రీట్ నాది ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు సినిమానే ఆడుతోంది టైం అయింది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు అమ్మ వెయిట్ చేస్తుంది నేను వస్తాను తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసమే పుట్టింది లవ్ ఫిల్మ్స్ నీకు నచ్చవా లవ్ ఫిల్మ్సే కాదు లవ్వే నచ్చదు ఏం ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకున్న ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దట్ అదొక తొక్కల మ్యాటర్ అన్నట్టు తీసిపారేసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గాని తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్ కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవరిని ప్రేమించట్లా నీతో రెండు రోజులుగా ఉన్నాను ఇప్పటి దాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే 50 కాల్స్ 200 SMS వచ్చుంటాయి ఫోన్ చేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు కర్చీఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కెళ్ళొస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డార్లింగ్ క్యూటీ స్మార్ట్ డియర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని 100 SMS వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది 500 కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను నాకు తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు మందలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐఎమ్ టీ టోటలర్ ఓకే అంటే ఏ అలవాటు లేదంటావు ఎస్
కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు? నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు, కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు. ఈ దేవుడు, దయ్యం, ప్రేమ ఇవన్నీ ఒకే టైపు. ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం, లేదు అని చెప్పే విషయం. కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంతెందుకు, ఒక నాన్న చస్తే, అమ్మ చస్తే, అన్న చస్తే, చెల్లి చస్తే, ఫ్రెండ్ చస్తే, ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఆత్మహత్య చేసుకుని చావంగా. కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు, ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం. కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు, ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు. అయినా దాన్నే ప్రేమ కోసం వదులుకోవడం ఏమంటున్నాడంటే, చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట. నిజమైన ప్రేమ అంటే అదే. లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అది గ్రేట్ ఫీలింగ్. సూపర్బ్. థాంక్యూ థాంక్యూ. నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా. ఏంటి? చాలా సేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను. ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనివ్వా, ఒకే ఒకటి ప్లీజ్. నైస్ స్మైల్. ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూట్? లేదు, ఇదే రూట్, నాకు బాగా గుర్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఎదురుగా చూసావు, కుక్క ఉంది. కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావే. కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు, ఆ కుక్కకు తెలుసా? దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా? చేయి పట్టుకో. పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అంజనా, నువ్వు కూర్చో, నుంచుంటే నాకు కష్టంగా ఉంది, వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంజనా, ఒక అమ్మాయి నుంచో పెట్టి నేను కూర్చోవడం ఏం బాగలేదు, ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంజనా ప్లీజ్, అంజనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా? 58 కిలోస్ భరించగలరా? పగలే చీరే కట్టి వచ్చిందమ్మో, సిరిమల్లి పగలే కన్నే కొట్టి తెచ్చిందమ్మో, గుండెల్లో చూపే బాగా నేడు కూర్చుందమ్మో. అమ్మో 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 అమ్మో.